వెస్టర్న్ న్యూస్, నేను కిరణ్ మై. మీరు జర్నీలో ఉన్నప్పుడు వాటర్ బాట్ ని కొనుగోలు చేస్తున్నారా? బస్ స్టాప్, రైల్వే స్టేషన్ లో ఎంత రేట్ పెట్టుకుంటున్నారు? ఎక్కువ సందర్భాల్లో 20 నుండి 25 రూపాయలకి కొనుగోలు చేస్తుంటారు కదా. అయితే ఇప్పుడు కేరళ వెళ్తే మాత్రం కేవలం 13 రూపాయలు చెల్లిస్తే చాలు. వాటర్ బాటిల్ కు 13 రూపాయలుగా నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేరళలో తనదైన మార్పు పాలనతో దూసుకెళ్తున్న సీఎం పినరై విజయన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటర్ బాటిల్ ధరలపై కార్పొరేట్ కంపెనీల ఆగడాలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న ప్రైవేట్ కంపెనీలకు స్ట్రోక్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ బాటిల్ గరిష్ట ధర 13 రూపాయలుగా నిర్ణయించారు. వాటర్ క్వాలిటీలో తేడాలొస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో 13 రూపాయలకే వాటర్ బాటిల్ అమ్మాలని, ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో ప్రైవేట్ కంపెనీలు గగ్గోలు పెడుతున్నా ప్రజల బాగోగులు ముఖ్యమని స్పష్టం చేశారు. లీటర్ వాటర్ బాటిల్ 15 రూపాయలకు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. వాటర్ బాటిల్ ఉత్పత్తికి 6 రూపాయలు ఖర్చు అవుతుండగా రవాణా ఖర్చు 2 రూపాయలు అవుతుంది. వీటన్నింటినీ అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటర్ బాటిల్ గరిష్ట ధరను 13 రూపాయలుగా నిర్ణయించింది. సర్కార్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రైవేట్ కంపెనీలు మాత్రం కోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం ఇప్పుడు వాటర్ బాటిల్ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ప్రజలచే శభాష్ అనిపించుకుంటున్నారు కేరళ సీఎం పినరై విజయన్. అయితే తెలుగు రాష్ట్రాల్లో లీటర్ బాటిల్ 30 రూపాయలకు విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేరళ తరహాలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. సీఎం పినరై విజయన్ డిసిషన్ పైన దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.